జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలలో నలభై ఏడవ నామము ఓం రమాయ నమ మాతా లక్ష్మీదేవి భక్తుల మనస్సులలో కదలాడేటటువంటి దానివి నువ్వు కదా అమ్మ లక్ష్మీదేవి సంతతము నారాయణుడితో ఆనంద అనుభవములో ఉండేటటువంటి దానివి నువ్వు కదా మాతా లక్ష్మీదేవి నిన్ను పరమపురుషుడైన నారాయణుడిని మీ ఇద్దరినీ కలిపి శ్రీమన్నారాయణుడిగా సేవిస్తూ మిమ్మల్నే శరణు వేడుకుంటున్నా నమః నమ రమాయ నమ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో శ్రీరామచంద్రుడి పరాక్రమాన్ని చూసి రావణాసురుడు భయముతో పరిగెడుతూ ఉన్నాడు రామచంద్రుడేమో రావణునితో యుద్ధం చేస్తూనే సుషేణుడు అనేటటువంటి వానర వీరుడిని పిలిచి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ సుషేణ నా తమ్ముడు లక్ష్మణుడు నేల మీద పడి నొప్పితో అటు ఇటూ దొర్లాడుతున్నాడు సుషేణ నా లక్ష్మణుడిని ఆ స్థితిలో చూస్తూ ఉంటే నా గుండెలు అవిసిపోతున్నాయి సుషేణ సుషేణ నా లక్ష్మణుడు నాకు ప్రాణై ఇష్టతరం మమ నా ప్రాణాల కంటే కూడా ఎక్కువ ఇష్టమైనటువంటి వాడు నా తమ్ముడు నా తమ్ముడు అట్లా నెత్తురులో తడిసి ఉంటే నేను ఎట్లా యుద్ధం చేయగలను సుషేన నా లక్ష్మణుడే కనుక మరణిస్తే ఇక నాకు నా ప్రాణాలు కూడా అవసరం లేదు సుషేన నా కండ్ల ముందే నా తమ్ముడిని రావణాసురుడు అట్లా కొట్టాడంటే నాకు సిగ్గనిపిస్తుంది సుషేనా భ్రస్యతీవ కరాత్ ధను నా ధనుస్సు నా చేతి నుండి జారిపోతుంది సుషేణ నా చేతిలో పట్టుకున్నటువంటి బాణాలు జారిపోతున్నాయి దృష్టి బాష్పవసంగత కళ్ళ నిండా నీళ్లు చేరి ఏమీ చూడలేకపోతున్నాను సుషేణ అవసీదంతి గాత్రాని నా శరీరమంతా నీరస పడుతుంది సుషేనా మనస్సంతా దీనంగా ఉంది నా తమ్ముడిని తలుచుకుంటూ ఉంటే బ్రతికి ఉండాలి అనేటటువంటి కోరిక కూడా నాకు కలగటం లేదు సుషేనా నా తమ్ముడు యుద్ధరంగములో ఇట్లా రక్తములో దుమ్ములో పడి ఉంటే ఇక నాకు ఈ యుద్ధము ఎట్లా చేయబుద్ధవుతుంది సుషేనా అందుకని నాకు ఈ యుద్ధముతో పనిలేదు నా ప్రాణాలతో పనిలేదు నా సీత కూడా నాకు అవసరం లేదు సుషేనా దేశే దేశే కలత్రాని సుషేనా దేశములో వెతుక్కుంటే మంచి భార్యలే దొరుకుతారు దేశే దేశే చ బాంధవా దేశములో వెతికితే కావలసినటువంటి బంధువులు కూడా దొరుకుతారు కానీ తంతు దేశం నపశ్యామి భ్రాతా సహోదర ఎక్కడ వెతికినా ఏ దేశములో వెతికినా ఇట్లాంటి తమ్ముడు దొరకడు సుషేనా అంటూ శ్రీరామచంద్రుడు మాటి మాటికి నిట్టూరుస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు అట్లా దుఃఖిస్తూ ఉండేటటువంటి శ్రీరామచంద్రుడిని ఓదారుస్తూ సుషేనుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములో నుండి ఆరవ శ్లోకము పద్మోద్భవాం పద్మముఖీం पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनी पद्मगन्धिनीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमाम् पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण ॐ रमायै नमः ॐ रमायै नमः रमायै नमः